హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ గీతా 73. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీ అందరి ముందుకైతే ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చాను. ఆల్రెడీ మీకు థంబ్నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. సో అవునండి, ఈరోజు నేను హోమ్ టూర్ చేయబోతున్నాను. సో ఈరోజే ఎందుకు అంటే కనుక ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట, ముక్కోటి ఏకాదశి అనమాట. మీ అందరికి ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి ఒకటే పనులు, వీడియోస్ కూడా ఏమీ పోస్ట్ చేయలేదు. బట్ కానీ చాలా డేస్ నుంచి నన్ను షార్ట్ వీడియోస్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ అడుగుతున్నారు, అక్క మీరు తిరుపతిలో ఉంటున్నారు కదా, ఆ హోమ్ టూర్ పెట్టండి అని చెప్పి. మేము అసలు చూడలేదు, ఒకసారి పెట్టండి అని చెప్పని అడుగుతున్నారు. నాకు ఇన్ని రోజులు నేను ఎందుకంటే హోమ్ టూర్ చేయలేదంటే కొన్ని ఐటమ్స్ ఇంట్లో తెచ్చుకోవాలి అని చెప్పి ఒకే రీజను. ఇంకా నాకు తీసేవాళ్ళు ఎవరు లేరు. బట్ కానీ ఇంకా ఆపడం చాలా ధర్మం కాదనిపించింది. చాలామంది అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు ఒకసారి పెట్టండి అనేసి. కాబట్టి నా హోమ్ టూర్ అయితే నేను ఈరోజు వీడియో తీయబోతున్నాను. సో బట్ ఎవరు లేరు, నేనే చేయబోతున్నాను. కాబట్టి చూడండి, నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇంకెందుకు స్టార్ట్ అయిపోదాము. ఎవరు లేరు, ఫస్ట్ ఫ్రంట్ అదంతా తీస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు వచ్చిన దానిలో. మరీ ఎక్కువ లెంతీగా అయితే పెట్టను. ఇప్పుడైతే ఈరోజు హాలిడేనే కాబట్టి పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు, చిన్నోడు ఒకటే ఆడుకుంటున్నారు. నాకు కొంచెం ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను కాబట్టి బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సరే, ఇంకా లేట్ చేయకుండా మనం బయట నుంచి వీడియోకి అయితే వెళ్ళిపోదాం. రండి. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. డుగ్గు హాయ్ చెప్పు. డుగ్గు వాళ్ళ ఫ్రెండ్స్ ఆడుకుంటున్నారు. ఇదన్నమాట ఎంట్రన్స్. సో వీధి ఇటు సైడ్ ఒక వీధి ఉంది, ఇటు సైడ్ ఒక వీధి ఉంటుంది, ఇక్కడే అన్నమాట మేము ఉండేది. సో ఇంకిక్కడ, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ అంతా మనకి బండ్లు పెట్టుకునే దానికి ఒక ఇది, ఒక పెద్ద బిల్డింగ్ అన్నమాట మొత్తము. సో ఇక్కడైతే మేము బండ్లు పెట్టుకుంటాము. ఇక్కడంతా బట్టలు అన్నమాట. ఇదిగో పైన చాలా పెద్ద బిల్డింగు, పైన కూడా ఉంటారు పైకి వెళ్ళే వాళ్ళు. ఇటు నుంచి ఇది ఫస్ట్ మేము ఇల్లు తీసుకోవాలనుకున్నాము. బట్ అప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వేరే వాళ్ళు ఖాళీ చేసేసారు. సో ఇది ఇంకొక వాళ్ళు అన్నమాట, చూసారా అని చక్క ముగ్గులేసున్నారు. సో ఇది మీ సందు, ఇలా వెళ్ళిపోదాము. ఆల్రెడీ సందులో చాలా వీడియోస్ తీసాను. ఇవి నా మొక్కలు అన్నమాట, మళ్ళీ చూడండి. చాలాసార్లు ఆవులు తినేస్తే నేను మళ్ళీ వాటిని జాగ్రత్తగా కాపాడుకున్నాను. సో ఇది నా మల్లి చెట్టు, ఇదే అన్నమాట నా ఫేవరెట్ ప్లేస్. బిగ్ బాస్లో కదా ఫేవరెట్ ప్లేస్ లాగా ఇది. ఇంకా నేను వేసిన ముగ్గు. సో ఇలా కొంచెం ఎంట్రన్స్ వస్తే ఇది ఒక బయట ఒక బాత్రూమ్ ఇచ్చేసారు. ఇక్కడ చెప్పులు అవన్నీ పెట్టుకుంటాను. సో క్లారిటీగా వస్తుందని అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇది ఒక హాల్ అన్నమాట, ఒక చిన్న వరండా లాగా ఇచ్చారు. ఇది ఇంచుమించు 35 ఇయర్స్ అవుతుందంట ఇల్లు కట్టి. నేను అంట్లు ఏమన్నా సామాన్లు తొమ్మితే ఇక్కడ పెట్టుకుంటాను. ఫస్ట్ ఇది ఒక హాలు. ఇంకా ఎంట్రన్స్ ఇది మనకి, ఇది ఒక వరండా టైప్లో. ఇంకా నెక్స్ట్ ఇది పెద్ద హాల్ ఇచ్చాడు చూడండి. ఇప్పుడైతే మనం కిచెన్ నుంచి స్టార్ట్ చేద్దాము. కిచెన్లో లైట్ అయితే పోయింది కానీ చూపిస్తాను. ఇదిగోండి, ఇదంతా కిచెన్ అన్నమాట. సో పెద్ద సింక్ ఇచ్చారు, ఒక చిన్న పిల్లడికి నీళ్ళు పోసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, నేను ఇలా ఆర్గెట్ చేసుకున్నాను, నాకు వచ్చిన దగ్గరికి చేసుకున్నాను. ఎందుకంటే మేము ఉండేది నలుగురమే కాబట్టి ఏమన్నా ఎక్స్ట్రా సామాన్స్ అన్నీ కింద పెట్టుకుంటాను. వాడుకునే వరకే నేను ఇట్లా బాటిల్స్ సీసాల్లో పోసి పెట్టుకుంటాను అన్నమాట. ఇవైతే స్టీల్స్, ఇక్కడ పెద్ద పెద్దవి కూడా ఆ ఇంట్లో ఉన్నాయిలేండి, చూపిస్తా. ఇది అన్నమాట కిచెన్ టోటల్గా. ఇక్కడ వాటర్ పెట్టుకుంటాము, చూసారా? ఇప్పుడు మనం ఇలా వస్తే ఇది హాలు. ఇక్కడికి వచ్చాకే మేము దివానా కట్ సెట్ తెచ్చామన్నమాట. సో ఈరోజే మార్చాను ఇది, ఇంక ఎల్లుండి క్రిస్మస్ కదా అందుకనేసి. మీకు ఆల్మోస్ట్ ఇదైతే సండే కానీ మండే కానీ పెడతాను ఫ్రెండ్స్. ఇది ఒక హాల్, పెద్ద హాలు, చూసారా? పూజ గది కూడా చూపిస్తాను రండి, వంటగది చూపించాను కదా. సో ఇది చిన్న పూజ గది. సో నేనేం పెద్ద పూజలు చేయను కాబట్టి మా వారే చేస్తారు. ఇంకా దీపం అయితే వెలుగుతూ ఉంది. మా ఆయన వాళ్ళ ఇంటి విలవెల్పు అంటారు కదా వెంకటేశ్వర స్వామి, ఇంకా అంకమ్మ తల్లి అంటారు. నాకు కూడా తెలియదు, వాళ్ళు అంటూ ఉంటారు అనమాట. మా ఆయన భగవద్గీత చదువుతాడు అప్పుడప్పుడు. సో ఇదన్నమాట పూజా గది, ఆయనే పూజ చేసుకుంటాడు, నేనైతే అన్ని రెడీ చేసి ఇస్తాను. సో మొత్తానికి ఇది ఇంకా హాల్ అయితే ఇది. ఇదిగోండి మా ఫొటోస్, అవి పిల్లలవి, ఇది పెద్ద బాబువి, ఇది చిన్న బాబువి, ఇవన్నీ ఆడుకునేవి. ఇంకా వాళ్ళ బొమ్మలు వాళ్ళకి సంబంధించినవి. ఇదైతే మా ఫ్యామిలీ ఫోటో. అప్పుడు డుగ్గు లేడు, నేను మా ఆయన పెద్ద బాబు. సో అదనమాట. సో ఇదైతే వాగ్దానము, మీ అందరికీ తెలుసు కదా నేను క్రిస్టియన్ అనేసి. ఇది వచ్చేసి డింపుకి నెల్లూరులో స్కూల్లో వచ్చిందనమాట, డాన్స్లో ఫస్ట్ వచ్చాడు. తిరుమలకి వెళ్ళినప్పుడు తీయించాము.
ఇంకా ఇది టీవీ అనమాట. ఇవన్నీ నేను ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను. సో ఇవన్నీ పిల్లలకు సమ ఐడి కార్డులు అవన్నీ ఈ ఆర్డర్లో పెట్టుకున్నాను. ఇది ఒక ఫోటో అనమాట, వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళినప్పుడు తీయించుకున్నారు గుర్తుగా. సో ఇంకా కింద అయితే ఇవన్నీ మా వాడి సామాగ్రి అండి. అయితే ఇవన్నీ డుగ్గుకు సంబంధించినవి, బ్యాగులన్నీ ఇక్కడే. ఇంకా అక్కడ ఉంది కదా ఫోటో కనిపిస్తుంది కదా, అది కూడా మేము తిరుమలకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తిరుమలకి వెళ్ళిన తర్వాత అక్కడ తీయించుకున్నాం అనమాట పిల్లలకు గుర్తుగా. ఇది వచ్చేసి 10 ఆజ్ఞలు అనమాట. సో నాకు సంబంధించినవి ఉంటాయి. ఇక్కడ ఒక రూమ్ ఇచ్చారు, డైనింగ్ హాల్ లాగా చిన్నది. అక్కడ ఒక షింక్ ఇచ్చారు, బట్ కానీ అక్కడ కూడా ఫ్యాన్ ఇచ్చారు, బట్ అది పనిచేయట్లేదు అండి. అదే ఇక్కడికి వచ్చాక ఈ మధ్య కాలిపోయింది. మేము ఇక్కడ ఏం చేస్తామంటే ఏమన్నా వాడనివి అలాంటివి ఇక్కడ పెట్టుకుంటాము కూర్చునేదానికి. సో చాలా పెద్ద ఇల్లు. ఇట్లా వస్తే అంటే ఇది కదా, ఇది ఒక వరండా కదా. ఇట్లా మనం హాల్లోకి వస్తే హాల్లోకి వచ్చిన పక్కన ఒక బెడ్రూమ్ ఇచ్చాడు. ఈ బెడ్రూమ్ కూడా చూపిస్తా. ఈ బెడ్రూమ్ అయితే మేము యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అన్ని సామాన్లు ఏం లేవు కదని. ఇదిగోండి ఇది ఒక బెడ్రూమ్, ఇలా కాదు ఇలా చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒక బెడ్రూమ్ అనమాట. మీకు చెప్పాను కదా వంటగదిలో కొన్నే ఇవన్నీ నేను వాడని సామాన్లు. ఈ ఇంట్లోకి వచ్చినప్పుడే మొత్తం క్లీన్ చేసి నీట్గా ఆరబెట్టేసి అక్కడ పైన పెట్టేసుకున్నాను. ఇక్కడ ఒక ఫ్యాన్ ఇచ్చాడు, అక్కడ అన్ని కప్పులు సాసర్స్ అలాంటివి అనమాట. ఎవరన్నా వచ్చినప్పుడు ఇదంతా ఒక స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటున్నాము. సో ఇదైతే మా అత్త వాళ్ళ స్టవ్ అనమాట. ఇవి బాక్స్లో కూడా పాత బట్టలు సామాన్లు ఉన్నాయి. ఇంక ఇవన్నీ మా ఆయనకు సంబంధించినవి, ఇవన్నీ బుక్స్ అనమాట ఆయనకు సంబంధించినవి. ఇంకా ఇది మధ్య మేము వాషింగ్ మిషన్ తెచ్చాం కదా, దాంది ఇది. ఇంకా ఏసీ తెచ్చాంలేండి దాంది, వాషింగ్ మిషన్ అది. ఇది పాతది అయితే ఇదిగోండి ఇలా కారిపోతూ ఉందన్నమాట. అది అతుక్కుపోయింది రావట్లేదు. ఇక్కడ ఇదైపోయి ఇలా కారిపోతూ ఉంది ఇలా. అందుకని దీన్ని ఇంకా ఇక్కడ పక్కన పెట్టేసాం, అట్ట పెట్టాను. కింద టైల్స్ పాడైపోతాయండి. సో స్టోర్ రూమ్ లాగా ఫ్రెండ్స్ మొత్తానికి ఏమన్నా సామాన్లు గీమాన్లు ఇంకా వాడనవి వాడేవి ఇవన్నీ ఇక్కడ పెట్టేశాను. మా పిల్లలు ఏంటంటే ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు అనమాట. పెద్దోడైతే డ్రాయింగ్స్ వేసుకుంటారు, ఇక్కడే చదువుకుంటాడు. ఇది చిన్న ఇల్లు, ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేసాము, చెప్పాను కదా మీకు ఇంతకు ముందు. ఈ హౌస్ ఇంకా పిల్లల రూమ్ లాగా యూజ్ చేస్తూ ఉన్నాము. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. సో ఇంకో బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాము. ఇది ఫ్రిడ్జ్ చూపిస్తాను మీకు. పెద్దగా ఏం పెట్టను, పాలు బ్రెడ్ జాము లెమన్ ఇంకా కింద పప్పులు అవన్నీ పెట్టుకుంటాను. రేపు ఏదన్నా కర్రీ చేద్దామంటే ఈరోజే అన్నీ సెట్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో ఇది ఇంకా నెక్స్ట్ అయితే మా బెడ్రూమ్కి వెళ్దాము. అక్కడైతే బెడ్రూమ్ అయిపోయింది. ఇది మా బెడ్రూమ్ ఫ్రెండ్స్, దీనికైతే ఏం కట్టన్ ఏమి వేయలేదు నేను. సో ఇదన్నమాట. బయట ఒక బాత్రూమ్ ఇచ్చారు, ఇది ఏసీ. ఈ మధ్య ఇక్కడికి వచ్చి తెచ్చాము. అంతకుముందు నెల్లూరులో ఉన్న ఏసీ వచ్చేసి అత్తమ్మ వాళ్ళకి ఇచ్చేసాము, ఊరికి పంపించేసాము సమ్మర్ అనేసి. మేము ఇక్కడికి వచ్చాక ఒక 6 మంత్స్ ఆగి ఈ మధ్య 1 మంత్ అవుతుంది తీసుకొని. మేము తీసుకున్నాక చలి స్టార్ట్ అయింది అనమాట. అది మళ్ళకు అది తీసుకున్నాము, డైకను 45-50 అయిందిలేండి. సో ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది పెట్టుకున్నాను డ్రెస్సింగ్ టేబుల్. ఇంకా అక్కడ ఒక విండోర్ ఇచ్చున్నారు. ఇంకా ఇదంతా ర్యాక్స్, ఇక్కడ కూడా సామాన్లు పెట్టుకోవచ్చు. కాకపోతే ఏసీ ఉంది కదా, సామాన్లు పెద్దగా పెట్టుకోకూడదు, నాకు ఉండేటి అవే. ఇంకా కొన్ని అయితే ఊరి దగ్గరే పడేసి వచ్చాను, అమ్మాల దగ్గర ఇచ్చేసి వచ్చాను. ఇది బీరువా. ఇక్కడ ఒక ర్యాక్ ఇచ్చాడు షెల్ఫ్లు. ఇక్కడైతే బట్టలు ఇదిగోండి, ఇంకా నా బట్టలు పిల్లల బట్టలు ఇంకా అన్నీ ఉంటాయి అనమాట. ఇంకా కింద కూడా ఉన్నాయి, కింద మా వారి పిల్లల యూనిఫామ్స్ అలాంటివి అనమాట. నాయే మ్యాక్సిమం ఉంటాయి, ఇంకా బీరువాలో కూడా నాయే ఉంటాయిలండి. సో ఇది వచ్చేసి వాషింగ్ మిషను. పాతది కూడా ఈ ప్లేస్లోనే ఉండింది, కొత్తది కూడా ఇలా ఇక్కడే పెట్టేశాము. ఇంకా పోతే చూపిస్తానులేండి బాత్రూమ్, మరీ అంత ఇదిగా కాదు. సో బాత్రూమ్ చాలా పెద్దది, ఇది నీట్గానే ఉంటుందిలేండి. సో ఇది బాత్రూము. ఇంకా మాకు బాత్రూంలో మంచి ఫెసిలిటీస్ అంటే గ్లీజర్ ఇచ్చారు ఇంటి ఓనర్ వాళ్ళు. అంటే ఇంటి ఓనర్ వాళ్ళ మనవరాలు వచ్చేసి ఒక 6 మంత్స్ ఇక్కడ ఉండిందంట. సో ఆ అమ్మాయి వెళ్తూ ఇక్కడే వదిలేసి వెళ్ళింది. ఇంకా ఇంటిగా ఆయన కూడా అమ్మ యూజ్ చేసుకోండి అని చెప్పి అన్నాడు. సో తిరుపతిలో అయితే నిజంగా చెప్తున్నాను, ఎండాకాలం ఏమో కానీ చలికాలం అయితే అస్సలు మనం గ్లీజర్లేదు ఉండలేమన్నమాట. అది ఇంకోటి వచ్చేసి నా హెయిర్ అంతా పోయిందండి ఇక్కడికి వచ్చి, నాకు ఈ వాటర్ అస్సలు పడవు. మిగతా అంతా బాగుంటుంది, క్లైమేట్ అంతా చాలా బాగుంటుంది, వెదర్ అంతా. సో ఇది అన్నమాట బెడ్రూము. అది వచ్చేసి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మంచం తెచ్చుకోవాలనుకున్నాం ఫ్రెండ్స్. ఇది కమ్ములు మంచము. ఆల్రెడీ మీకు నెల్లూరులో మేము డబుల్ కాట్ ఉండింది, అది అమ్మ వాళ్ళది అయితే మేము తీసుకున్నాము. అది ఇంకా పాడైపోయింది కదా, వేరే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేసాము. తర్వాత ఇక్కడ తెచ్చుకుందాము, ఇంక కుదరలేదు. ఇంకా ఆ పరుపు మీద వచ్చేసి పిల్లలు కానీ ఆయన కానీ అడ్జస్ట్ అవుతూ ఉంటాం, నలుగురు కదా, ఇద్దరు పైన ఇద్దరు కింద అలా పడుకుంటాము. ఇంకా అది ఇడిచిన బట్టలు అవి వేసుకునేదానికి మ్యాక్సిమం దాంట్లో వేయను. ఇంకా మిషను
మేము ఎందుకంటే ఫ్రంట్ లోడ్తో చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. 10 ఇయర్స్ వచ్చింది అది తీసుకొని, ఆయాసం వస్తుంది అనమాట. ఇంకా అందుకని ఈసారి అయితే టాప్ లోడ్ తీసుకున్నాము. ఇంక దీంట్లోనే వేసేస్తాను, ఎప్పుడప్పుడు వాష్ చేస్తూ ఉంటానండి. ఇప్పుడైతే డింపు నిద్రపోతున్నాడు బాగా అలిసిపోయి, ఎందుకంటే మార్నింగ్ అంతా గుడికి వెళ్ళారనమాట. వచ్చి ఇంక నిద్రపోతున్నాడు. ఇదే ఒక్కటే మంచం ఉండేది ప్రస్తుతానికి. ఎక్కువ స్పెండ్ చేసేది ఎక్కడంటే హాల్లోనే, ఎక్కువ హాల్లోనే, దివానాల్లోనే ఉంటాము పిల్లలంతా ఆడుకునేదానికి. చాలా పెద్ద ఇల్లు హౌస్ ఇది, చాలా పెద్ద ఇల్లు అనమాట. మేము ఇన్ని రోజులు తీసుకున్న దానిలో కల్లా ఇది చాలా పెద్ద ఇల్లు. ఇంకా ఓనర్స్ కూడా చాలా మంచి వాళ్ళు అనమాట, అసలు మనకి రారు. సో ఇది మొత్తానికి నన్ను చాలామంది అడిగారు. ఆ రెండు ఒక కింద పరుపు ఇక్కడికి వచ్చాక తెచ్చుకున్నాము. ఈ రెండు పరుపులు ఉన్నాయి కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకొని పడుకుండిపోతుంటాం అనమాట. ఇక్కడికి వచ్చాక మేము దివానాతో పాటు మంచం తెచ్చుకోవాలనుకున్నాం ఫ్రెండ్స్, బట్ కుదరలేదు. ఎందుకంటే అన్ని అనేసరికి డబ్బులు సరిపోలేదన్నమాట. ఇంక ఇక్కడ చలికాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి పైకి వెళ్ళొచ్చు బట్టలు ఆరేసుకునే దానికి, కానీ నేను అంత పైకి వెళ్ళి తివచ్చి నాతో పాటు పిల్లలు వచ్చి ఎందుకనేసి ఆల్రెడీ మాకు ఉంది కదా సందులో ఆరేసుకుంటాను. ఇప్పుడు చలికాలం కాబట్టి పగలంతా ఆరేసుకుని నైట్ వరకు ఇక్కడ వేసి ఫ్యాన్ వేసామంటే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మా టోటల్ హౌస్ చూసారు కదా, చాలామంది అడుగుతూ ఉన్నారు. సో మొత్తానికైతే ఈరోజు నేను హోమ్ టూర్ అయితే చేశాను. నాకు వచ్చిన దానిలో మేము తీసుకున్న వస్తువులో నాకు దేవుడు నాకు ఇచ్చిన దానిలో నేను మీకు చూపించాను. సో ఐ హోప్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో చాలా దగ్గర అనమాట ఆయన ఉండే ఆఫీస్కి ఇంకా పిల్లలకి, అందుకని మేము తీసుకున్నాము. ఇక్కడ మాకు వచ్చిన దగ్గర నుంచి బాగానే ఉంది, కాకపోతే ఎవరు ఉండరు, అందరు జాబ్స్ చేసేవాళ్ళు అందరు జాబులకి వెళ్ళిపోతారు. అంటే నాతో కొంచెం కాలక్షేపం అయ్యేదానికి ఇంతకుముందు ఒక ఆంటీ ఉండింది. ఈ మధ్య మేము గృహప్రవేశానికి వెళ్ళాం కదా, ఆంటీ బాగా మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ దగ్గరలోనే వాళ్ళు ఇల్లు కట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారనమాట. లేదంటే ఆ ఆంటీ ఉంటే కొంచెం నాకు కాలక్షేపం అవుతుండింది. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. సో ఇదన్నమాట హోమ్ టూర్ చూసారు కదా, చూసి మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా? ఇంకేమన్నా ఇంకా మేము ఈ హౌస్లో తెచ్చుకునేది ఏంటి అంటే కనుక మంచం తెచ్చుకోవాలంతే. ఇంకా బెన్ బ్యాగ్ చూపించాను కదా మీకు, అది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. ప్రజెంట్ మేము ఇక్కడ ఉన్నంత వరకు ఇక్కడ వేసుకుంటాము, లేదంటే అవతలు పెట్టేస్తాను అన్నీ. సో పిల్లలకైతే హ్యాపీగా బాగానే ఉంది, మాకు నచ్చింది, నచ్చే తీసుకున్నాము. బయట కొంచెం ఓపెన్ ప్లేస్ ఉండదు అంతే, మీకు అంతా ఓవరాల్గా నచ్చింది. సో అంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదు, ఉన్నాయన్నీ చెప్పేస్తాను, ఇల్లంతా చూపించాను. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా ఈ డ్రెస్ కూడా కొత్తదే, ఇది కూడా మీషోలో తీసుకున్నాను, ఎలా ఉంది అనేది కమెంట్స్లో చెప్పేసేయండి. ఓకేనా? బాయ్. ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. ఓకే, బాయ్.